ब्रेकिंग न्यूज डिक्लेरेशन पेर तो कांग्रेस ड्रामा लाड़ी मंडिपड्डारु मंत्री हरीश राव కొందరు అబద్ధాల ఎజెండాగా ఓట్లు అడుగుతున్నారని ఆరోపించారు. జమిలీ ఎన్నికల పేరుతో బీజేపీ కొత్త డ్రామాలు మొదలు పెట్టారని విమర్శించారు. దక్షిణ భారతదేశంపై కేంద్రం వివక్ష చూపుతుందని ఫైర్ అయ్యారు. ఎవరిని డ్రామాలు చేసినా కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ఏ అన్నారు హరీష్ రావు. జనగామ జిల్లా వలిమిడిలో సీతారాముల విగ్రహాల పునఃప్రతిష్టాపన కార్యక్రమం తర్వాత మీడియాతో మాట్లాడారు హరీష్ రావు. ఇకపోతే ఈ రోజు రాష్ట్రంలో కొంతమంది డిక్లరేషన్ల మీద డ్రామాకు తెరలేపిండు. చాలా డిక్లరేషన్లు ఈ డిక్లరేషన్ ఆ డిక్లరేషన్లు అని చేస్తుండ్రు. కానీ ప్రజలు ఎప్పుడో డిసైడ్ అయిపోయినరు. ప్రజలు సెల్ఫ్ డిక్లేర్ చేసుకున్నారు. తెలంగాణ ప్రజలు మూడోసారి కేసీఆర్ను ముఖ్యమంత్రి చేయాలని తెలంగాణ ప్రజలు సెల్ఫ్ డిక్లేర్ చేసుకున్నారు. మీరు ఎన్ని డిక్లరేషన్ల నాటకాలు తెరలేపినా, ఎందుకంటే మీరు నిజంగా మీ డిక్లరేషన్లో నిజం ఉంటే మీ రాష్ట్రాల్లో ముందు అమలు చేయండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలో కానీ ఛత్తీస్గఢ్లో కానీ మధ్యప్రదేశ్లో అమలు చేసి మేము తెలంగాణలో చేస్తామంటే వాడు నమ్ముతాడు. అక్కడ చేయరట అధికారంలో ఉన్న కాడ, కుర్చీ మీద కూర్చున్న కాడనేమో ఏం చేయరట. ఈ లేని కుర్చీకి రాని కుర్చీకి మాత్రం ఏదో బాగా మాట్లాడుతున్నారు. ఏదో అంటే చూడు, చెల్లని రూపాయికి గీతలు ఎక్కువ అన్నట్టు గెలవని కాంగ్రెస్ వాళ్ళు మాటలు ఎక్కువ మాట్లాడుతున్నారు. అది గెలిచేది కాదు, పోయేది కాదు. ఇవాళ కేసీఆర్ కానీ మేమందరం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళము అభివృద్ధి చేసి ఓట్లు అడుగుతున్నాం. ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చినాం, 24 గంటలు ఉచిత కరెంట్ ఇచ్చినాం, రైతు బంద్ ఇచ్చినాం, రైతు బీమా ఇచ్చినాం, పండిన పంటకు మద్దతు ధర ఇచ్చినాం, ప్రాజెక్టులు కట్టినాం, చెక్ డ్యాంలు కట్టినాం, సకాలంలో ఎరువులు అందించినాం, గోడౌన్లు కట్టినాం, దావఖానలు కట్టినాం, జిల్లాకు మెడికల్ కాలేజ్ కట్టినాం. ఇట్లా ఒకటి కాదు, ఎన్నో కార్యక్రమాలు చేసి మా అన్న మా తమ్ముడు చెప్పినట్టు దివ్యాంగులకు దేశంలో ఎవరు ఇయ్యనట్టు 4000 పింఛన్ ఇచ్చినాం. ఇవాళ కాంగ్రెస్ అధికారంలో ఉన్న మా తమ్ముడు యాద్ చేసినట్టు చెప్తా, 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. కర్ణాటకలో దివ్యాంగుల పెన్షన్ ఎంత? 1000 రూపాయలు. రాజస్థాన్లో దివ్యాంగుల పెన్షన్ ఎంత? 750 రూపాయలు. ఛత్తీస్గఢ్లో దివ్యాంగుల పెన్షన్ ఎంత? 1000 రూపాయలు. మరి తెలంగాణలో కేసీఆర్ ఇచ్చేది ఎంత? 4016. అంటే కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన దానికంటే 4 గంటలు ఎక్కువ ఇస్తుండు మన కేసీఆర్. ఇక వీళ్ళు వచ్చి ఈడ మేము ఏమో చేస్తాము అని చెప్తే ఎవరు నమ్మాలి? ఈడనంటే వీళ్ళు ఇస్తామంటే అవుతుంది. మరి గాడి ఎందుకు 1000 రూపాయలు ఇవ్వడతీ? గడీరి మొదలు 4000. ఇక వికలాంగులకే 750 ఇచ్చిన కాంగ్రెస్ వాళ్ళట ఈడ ఇస్తామని చెప్తే చెవుల పువ్వెట్టుడు కాకపోతే ఏంది? అంటే ఇవన్నీ ఉత్త మాటలు. ఇవాళ మేమేమో అభివృద్ధి చేసి ఓట్లు అడిగితే కొంతమంది అబద్ధాలు చెప్పి ఓట్లు అడగాలని అనుకుంటున్నారు. మేము ప్రజల్ని కోరేది ఒక్కటే, అభివృద్ధి సంక్షేమాన్ని మీరు కల్లారా చూస్తూ ఉన్నారు. ఈ అబద్ధాల ఉచ్చులో పడొద్దని నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఇంటి ముందు అభివృద్ధి, కంటి ముందు అభ్యర్థి. ఇలా ఏ ఇంటి ముందు చూసినా మిషన్ భగీరథ నల్ల కనబడుతుంది, సిసి రోడ్ కనబడుతుంది, ఏ గల్లీలో చూసినా అభివృద్ధి కనబడుతుంది. ఇలా మా అభ్యర్థులు, మా ఎమ్మెల్యేలు, మా మంత్రులు, మేమందరం ప్రతిరోజు ప్రజల మధ్య ఉంటూ అనేకంగా కళ్యాణ లక్ష్మి చెక్కులు, సిఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎన్నో కార్యక్రమాల్లో ప్రజలకు ఇవాళ తేదోడు వాదోడుగా ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అంటే ఇలా అబద్ధాలు మాట్లాడి, గోబల్స్ మాట్లాడి రాజకీయంగా లబ్ధి పొందాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా కేసీఆర్ గారు 3వ సారి ముఖ్యమంత్రిగా గెలిస్తే ఈ అభివృద్ధి పరంపర కొనసాగుతుంది. కాంగ్రెస్ ప్రతిపక్షాలు గెలిస్తే అభివృద్ధికి ముగింపు అవుతుంది. 24 గంటల ఉచిత కరెంటు బంద్ అయిపోతుంది. వీళ్ళు ఇస్తారా? ఇచ్చేమో కాల దమ్మున్న నాయకుడు కనుకనే కేసీఆర్ గారు ఇలా 24 గంటల కరెంట్ ఇచ్చి చూపించింది. ధైర్యం ఉన్నవాడు, దమ్ము ఉన్నవాడు, విజన్ ఉన్న నాయకుడు కనుక 60 ఏళ్లలో ఎవరు చేయని పని. 28 రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వం ఇయ్యని కరెంటు తెలంగాణలో 24 గంటల కరెంటు రైతాంగానికి ఇచ్చిండంటే ఓ దమ్మున్న నాయకుడు కేసీఆర్ ఉన్నాడు కనుక. వీళ్ళతో అవుతుందా? తప్పిపోయి వీలుగిట్ వస్తే వస్తుందా కరెంటు? ఆగమైపోదా? మళ్ళా దొంగరాత్రి కరెంటు, కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు వస్తే మళ్ళా రైతుల బతుకులు ఆగమైతాయి. అందుకే ఇవాళ ప్రతి రైతు కూడా కేసీఆర్ వైపు చూస్తున్నాడు. ఇవాళ ప్రజలు ఆల్రెడీ సెల్ఫ్ డిక్లేర్ చేసుకున్నారు, ఖచ్చితంగా ఎవరు ఎన్ని ట్రిక్కులు చేసినా హ్యాట్రిక్ బీఆర్ఎస్ది కేసీఆర్ది అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. ఈ మధ్యలో మళ్ళీ బీజేపీలకు భయం పట్టుకున్నది ఓడిపోతామని. వాళ్ళు ఏదో జమిలీ డ్రామాకు తెరలేపినారు. బీజేపీలకు ఏమైంది? ఇక ఈ తెలంగాణలో అయితే పోయినసారి ఒక్కటి గెలిచింది, ఒకటే సీటు పోయినసారి. ఈ తాప ఒకటి కూడా వస్తుందా లేదా డౌట్ ఉన్నది బీజేపీలకు. ఆయనతో ఒకటి కూడా వస్తుందా లేదా డౌట్ ఉన్నది. దేశంలో కూడా వాళ్ళ పరిస్థితి బాగాలేదు. దాంతోనే ఏదో జమిలీ ఎన్నికలకు ఓ డ్రామా లేపి ఓ చర్చ పెడుతున్నారు. మీరు జమిలీ చేయండి, ఎన్ని జంబ్లింగ్లన్నా చేయండి,
గెలుపు గ్యారెంటీగా బీఆర్ఎస్ దే. రేపు ఢిల్లీలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. జాతీయ రాజకీయాల్లో కూడా బీఆర్ఎస్ చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఇలా ఓటమి భయంతోనో వాళ్లకు రోజు రోజుకు గ్రాఫ్ పడిపోతుందనో ఈ జమ్లీ అనే దానికి బీజేపీ వాళ్ళు తెరలేపినట్టు కనబడతా ఉంది. బట్ ఏం జమ్లీ చేసినా అది నడవదు, ప్రజలు డిసైడ్ అయిపోయినరు. అంతేకాకుండా ఈ జమ్లీ కోసం వేసిన కమిటీలో దక్షిణ భారతదేశంకి ఒక్కళ్ళు కూడా వేయలే. అంటే దక్షిణ భారతదేశం భారతదేశంలో లేదా? ఎందుకు ఈ దక్షిణ భారతదేశం మీద బీజేపీకి చిన్న చూపు? దక్షిణ భారతదేశం ఇంత పెద్ద, ఇవాళ దేశాన్ని సాధుతున్న ప్రాంతమే దక్షిణ భారతదేశం. దేశంలోని బీమారు రాష్ట్రాలకు ఇవాళ ఇక్కడ ప్రజలు పన్నులు కడితే ఈ ప్రాంతం నుంచి వచ్చిన ఆదాయంతోనే ఇవాళ అనేక రాష్ట్రాలకు అన్నం పెడుతున్నది దక్షిణ భారతదేశం. కానీ ఇలాంటి దక్షిణ భారతదేశం పట్ల రైల్వే లైన్ల నిర్మాణంలోనైనా హైవేల నిర్మాణంలోనైనా ఏ విషయంలోనైనా ఇలా చిన్న చూపు చూస్తున్నది కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం.